కొడవలూరు మండలం పద్మనాభ సత్రం గ్రామంలో గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సాయిబాబాని పలు రకాల పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నప్రసాదాన్ని అందజేశారు. హ్యాట్సప్ చెప్పాలండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్థల పురాణ విషయంలో చాలా పురాతనమైనది. మన నెల్లూరు జిల్లాలోనే పురాతనమైన సాయిబాబా మందిరాల్లో మన పద్మనాభ సత్రం గ్రామంలో ఉన్న నెలసి ఉన్న సాయిబాబా అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎక్కడ చూసినా బాబా యొక్క నామము పలుకుతూ ఉన్నారు కలియుగంలో. అలాంటి విశిష్ట కలిగిన గుడిని 8 సంవత్సరాల క్రితం మళ్ళీ పునరుద్ధరించి దాన్ని అభివృద్ధి పరంగా జరుగుతున్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇక్కడ ఎంతోమంది భక్తులు వస్తూ వాళ్ళ యొక్క కోరికలు మనోభావాలు నెరవేర్చుకుంటూ ఆయన యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. 15 సంవత్సరాల నుంచి గురు గట్టిని వదులుకొని పూజారిగా ఈ పద్మనాభ సత్రం సాయిబాబా మందిరంలో చేరుతున్నాను. కావున ఈయన చేస్తున్నప్పటి నుంచి కూడా జనాభా భక్తులు భక్త మహాశయులందరూ కూడా వచ్చి శ్రద్ధతో వార్షికోత్సవము గురు పౌర్ణమి మహోత్సవములు శ్రద్ధగా నా చేతి మీదుగా మా రెడ్డి గారు లోడు వెంకటేశ్వర రెడ్డి గారి చేతి మీదుగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. నాకు ఆయన జీతభత్యాలు నాకు అన్ని వసతులు కల్పించినారు. మీరందరూ కూడా భక్త మహాశయులందరూ సాయిబాబా మందిరంలో ఎంత భక్తితో పూజిస్తే ఆరాధిస్తే అంత అనుకూలంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. గురుకోవలు కూడా మా గ్రామంలో ఇదే మాదిరిగా జరుగుతున్నాయి. భక్త అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్త మహాశయులందరూ కూడా మా గ్రామంలో నివాసులందరూ కూడా వచ్చి స్వామివారికి ముక్కుబడులు కార్యక్రమాలు భజన కార్యక్రమాలు ప్రతి దేశవారం పల్లకేసేవ కార్యక్రమాలు పూజారి వారికి ఉభయదాతలు ప్రతి దేశవారం కూడా ఉభయదాతలు ఇస్తున్నారు మాకు. కాబట్టి మీ బయట ప్రజానీకం అందరూ కూడా భక్త మహాశయులందరూ నెల్లూరు నుంచి రామతీర్థం నుంచి వాళ్ళ సౌచర్ల సౌకచర్ల అక్కడి నుంచి కూడా వస్తున్నారు. దావేకుంట గ్రామం నుంచి కూడా వస్తున్నారు. వీరంగుంట గ్రామం నుంచి కూడా భక్త మహాశయులందరూ వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని వివాహం కాని వారు వివాహం అవుతుందని భార్యాభర్తల సంసారంలో ఉండే ఒడిదుడుకులు కూడా ఆయన నివారణ చేసినారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగం కల్పించినారు ఆయన. ఆయన కొన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలు తీర్చినారు. ఆఖరుకు కనీసం పూజారిగా ఉండేవాడికి నాకు కూడా కష్టాలు అనేది నెరవేరుస్తున్నారు ఇప్పుడు సాయిబాబా స్వామి వారు. మీరందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.